హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఇంటెలిజెన్స్ బ్యూరో అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చాయి. సెక్యూరిటీ అసిస్టెంట్స్కి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కదా, సో ఆ ఎగ్జామ్ డేట్స్ అండ్ అడ్మిట్ కార్డ్ అనేవి వచ్చాయి. అవి ఎలా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాము. సో అంతకన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ మన ఆన్లైన్ పాఠశాలలో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆల్రెడీ వన్ వర్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను. క్లాస్కి ఒక 50 వన్ వర్ సబ్స్టిట్యూట్స్ కింద అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 150 వర్డ్స్ అనేవి అయిపోయినాయి. అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా అసలు వన్ వర్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి, ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారు అన్నది కూడా మనకి ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో అవన్నీ మీకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్కి, రాబోతున్న ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్కి, ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఖచ్చితంగా యూస్ అవుతాయి. సో కొంతమంది కామెంట్ చేస్తున్నారు కూడా, వాళ్ళకి ఎగ్జామ్లో నా క్లాసెస్ అనేవి యూజ్ అవుతున్నాయి అన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. సో మీకు కూడా మీకు రాబోతున్న ఎగ్జామ్స్లో నా క్లాసెస్ యూజ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు ఏంటంటే, జస్ట్ మీకు ఒకసారి ఛానల్లో ఎలా చూడాలి, మీకు అవసరమైన వీడియోస్ అనేవి ఒకసారి చూపిస్తాను. సో తర్వాత అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను, ఓకేనా? సో ఇక్కడ చూస్తే మీకు హోమ్లో మీకు డైలీ వొకాబులరీ అండ్ ఇవన్నీ వస్తాయి కదా. నెక్స్ట్ ఇక్కడ వీడియోస్లోకి వెళ్తే, సో ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేశారో చూసి ఇక్కడ కనపడతాయి, ఓకేనా? సో ఇప్పుడు దాకా ఏంటంటే, ర్యాండమ్గా ఒకే క్లాస్ చెప్తే బోర్ కొడుతుందని ర్యాండమ్గా అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇప్పటి నుంచి ఏంటంటే, ఇప్పుడు వన్ వర్ సబ్స్టిట్యూట్స్ అప్లోడ్ చేస్తున్నాను కదా, సో రెగ్యులర్గా 500 అప్లోడ్ చేసే వరకు రెగ్యులర్గా వన్ వర్ సబ్స్టిట్యూట్స్ అనేవి అప్లోడ్ చేసేస్తాను. సో దట్ మీకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ ఒక టాపిక్ మీద ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ తీసుకుని, సో అలాంటివి అలా రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో రూట్ వర్డ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఇంగ్లీష్ ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ స్పాటింగ్ ఎర్రర్స్, సో వొకాబులరీ, సో ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి మీకు. సో మీరు ఏ టాపిక్ కావాలనుకుంటే ఇక్కడ సెర్చ్ అన్నా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఇలా స్క్రోల్ చేసుకుని మీకు కావాల్సిన వీడియో చూడవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్లేలిస్ట్. సో ఇక్కడ ప్లేలిస్ట్ వచ్చేటప్పటికి, సో వన్ వర్ సబ్స్టిట్యూట్స్ అన్నీ మీకు 7 వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ వొకాబులరీ డోస్ 21 వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలాగా అని 2 వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ 2 వర్డ్స్ 2 వీడియోస్. సో స్పాటింగ్ ఎర్రర్స్ 13 వీడియోస్ ఉన్నాయి అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 2 వీడియోస్. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ 1 వీడియో. సో ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్కి యూజ్ అయ్యే టాపిక్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఏంటంటే మీరు తెలుసుకుని మీరు చదవాల్సి ఉంటుంది, కొన్ని టాపిక్స్ ఏంటంటే రెగ్యులర్ అప్డేషన్ అనేది అప్డేట్ అనేది అయి ఉండాలి మీరు. సో అలాంటి టాపిక్స్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబుల్ సెంటెన్సెస్ ఏంటంటే మీరు రెగ్యులర్గా చదివితే మీరు అవి ఈజీగా చేయగలుగుతారు, ఓకేనా? సో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ కూడా అంతే. మీకు ఆ సెట్ ఆఫ్ రూల్స్ తెలిస్తే నెక్స్ట్ మీకు ఎక్కడ క్వశ్చన్ కనపడినా మీరు చేయగలుగుతారు. సో ఇవన్నీ ఏంటంటే క్లియర్గా మీకు ట్రిక్స్, టిప్స్, డీటెయిల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేవి ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్ కూడా అలాగే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్, ఎలా ఇస్తారు క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా చెప్పడం జరిగిపోయింది. సో అవన్నీ ఏంటంటే మీరు చదివి ఇంకా మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి. ఇలా స్పాటింగ్ ఎర్రర్స్ కానీ, ఈడియమ్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, లేదంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కానీ, సో ఇట్లాంటివి ఏంటంటే రెగ్యులర్గా ఇంకా మనం తెలుసుకుంటూ ఎన్ని తెలుసుకుంటే మనకి ఎగ్జామ్లో మనకి తెలిసినవి ఎక్కడన్నా రావచ్చు. ఒక 5 to 6 క్వశ్చన్స్ మనకి తెలిసినవి వచ్చినాయి అనుకోండి, ఒక 4-5 మనకు తెలియని రావచ్చు. సో అవన్నీ ఏంటంటే రెగ్యులర్గా మనం అప్డేట్ అవ్వాలి. కొన్ని టాపిక్స్ ఏంటంటే మనం ఒకసారి తెలుసుకుంటే చాలు, ఎలా చదవాలి, ఏం చేయాలి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు అని తెలుసుకుంటే అవి మనం ఇంప్రూవ్ చేసుకుంటే అవి రెగ్యులర్గా ప్యారలల్గా వెళ్ళిపోవాలి. అండ్ రిమైనింగ్ ఏంటంటే మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వర్బ్ అంటే ఏంటి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, సెంటెన్సెస్ అంటే ఏంటి, ఆర్టికల్ అంటే ఏంటి, కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ ప్రీవియస్గా అప్లోడ్ చేయడం జరిగింది. సో అవి కూడా ఒకసారి చూడండి రాబోతున్న ఎగ్జామ్స్ కోసం. సో కమ్యూనిటీ ట్యాబ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. సో నేను లైవ్కి ఎప్పుడు వస్తాను, లైవ్ క్లాస్కి అన్నది మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయొచ్చు.
సో అదనమాట. సో ఇప్పుడు మనం అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ క్లిక్ చేసి ఎంహెచ్ఏ, సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అని వస్తుంది. సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ బాక్స్లో ఉంటుంది. డైరెక్ట్గా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో క్లిక్ చేస్తే ఇట్లా మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్గా మనకి 20th అక్టోబర్ వరకు, అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి 10th నవంబర్ వరకు అప్లికేషన్ అనేది, ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. సో మనం 7th జనవరి నుంచి 17th ఫిబ్రవరి వరకు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ మంత్ 17th ఉంది, 10:30 to 12:30, 2 అవర్స్. సో టైర్ 2 ఎగ్జామ్ ఎప్పుడు, ఇంటర్వ్యూ డేట్స్ అవన్నీ తర్వాత ఇంటిమేట్ చేస్తారు. ప్రస్తుతానికి టైర్ 1 ఎగ్జామ్ వచ్చేటప్పటికి 17th ఫిబ్రవరిని ఒక్కరోజే 2 అవర్స్ అనమాట, అందరికీ సేమ్ స్లాట్ అనుకుంటా. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఐడితో లాగిన్ అవ్వాలి. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ ఐడి మీరు మర్చిపోయారు అని అనుకుంటే కనుక మీ మెయిల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ మీరు మెయిల్లో సెర్చ్ చేసేటప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో అని సెర్చ్ చేయకుండా ఎంహెచ్ఏ అని సెర్చ్ చేయండి. సో అప్పుడు మీకు మీ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ వస్తాయి. సో ఆ రిజిస్ట్రేషన్ ఐడి మీరు ఈ అడ్మిట్ కార్డ్ ప్రింట్ తీసుకోవడానికి యూజ్ చేయొచ్చు. లేదు మీకు అడ్మిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఐడి గుర్తుందనుకోండి, అప్పుడు క్లిక్ హియర్ టు వ్యూ ప్రింట్ అడ్మిట్ కార్డ్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి సెర్చ్ ప్రెస్ చేస్తే కనుక మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆల్రెడీ సెక్యూరిటీ అసిస్టెంట్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక ప్రీవియస్ పేపర్ అనేది అప్లోడ్ చేశాను. సో 25 క్వశ్చన్స్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. సో మీ ఛానల్లో సెర్చ్ చేస్తే కనుక ఆ వీడియో ఉంటుంది. అలాగే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఆ ప్రీవియస్ పేపర్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.